హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోదీ గారి తర్వాత ఆయన వారసులు ఎవరు అవుతారు అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించింది మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో. ఇందులో చూసుకుంటే మరి అమిత్ షా గారికి అండ్ యోగి ఆదిత్యనాథ్, నితిన్ గడ్కరీ వీళ్ళు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎవరు అవుతారు వారసులు, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మెయిన్గా మరి అమిత్ షా గారిని అండ్ మన యోగి గారిని, నితిన్ గడ్కరీ గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా బేస్ చేసుకొని చేయడం జరిగింది సార్. అంటే మోదీ గారి తర్వాత వీళ్ళు ముగ్గురే మెయిన్ లీడర్స్ అన్నట్టుగా. మరి వీళ్ళలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి, మరి ఎవరు వారసులు అవుతారు సార్? అంటే బీజేపీలో ఒక నియమం ఉందని విన్నాను, అంటే అది ఎంతవరకు వాస్తవమో తెలీదు. ఒకరికి ఒక పదవి ఉన్నాక ఇంకోళ్ళకి ఇంకోటి ఉండకూడదు. రెండవది కంటిన్యూస్గా రెండుసార్లు ఇచ్చాక మూడోసారి అవకాశం ఇవ్వవు అని కూడా విన్నాను. అయితే ఇప్పుడు మోడీ గారు రెండుసార్లు కూడా ప్రధాని అయిపోయారు, మూడోసారి ఎవరవుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ నేపథ్యంలో బాగా వినిపిస్తున్న పేరు యోగి ఆదిత్యనాథ్ గారు, అమిత్ షా గారు, అంటే నా వరకు నేను విన్నది, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది ఈ రెండు పేర్లే. ఈ మనం యూట్యూబ్ షార్ట్స్లో కూడా చూస్తే యోగి గారి పేరు కానీ అమిత్ షా గారి పేరు కానీ ఎక్కువ వినిపిస్తుంది. అంటే ఎందుకు వినిపిస్తుందంటే వాళ్ళు పరిపాలించే విధానం కానీ లేకపోతే వాళ్ళు పార్టీ కోసం కానీ దేశం కోసం కానీ తీసుకున్న నిర్ణయాలు బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రధాని మోడీ గారు ఓకే, అమిత్ షా గారికి ఎందుకు అంత నేమ్ అంటే హోమ్ మినిస్టర్ ఆయన, అంటే ప్రధానమంత్రి తర్వాత అంత గ్రిప్పు, అంత చాకచక్యం ఉన్న పదవి, అంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది హోమ్ మినిస్టర్ కదా. చాలామంది మనం కూడా సరదాగా అనుకుంటుంటాం, ఎవరైనా ఎవరు భార్య వాళ్ళు ఫోన్ చేస్తే మా హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తున్నారని, అంటే హోమ్ మినిస్టర్ అంటే అంత కీ రోల్ అని మనకి అర్థమవుతుంది. అంటే ఆ తర్వాత మోడీ గారు రెండుసార్లు అయిపోతుంది కాబట్టి ఇంకా మూడోసారి బీజేపీ నియమాల ప్రకారం మూడోసారి ప్రధానిగా ఇవ్వరు కాబట్టి ఈయనకి ఇవ్వచ్చు అని కూడా ఒక టాక్. మరోవైపు యోగి గారి ఉత్తరప్రదేశ్ పరిపాలన చూస్తే చాలా రెవల్యూషనరీ నియమాలు జరుగుతున్నాయి. ఎలాగూ ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, రిజర్వేషన్లు అందరికీ ఒకేలాగా ఉండాలి, ఎకనమిక్గా పేదవాళ్ళు ఎవరైతే ఆర్థిక పరంగా పేదగా ఉన్నారో వాళ్ళకి కల్పించాలని చాలా రెవల్యూషనరీ చట్టాలు తీసుకొచ్చాడు ఆయన. అంటే అలాంటివి తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి వాడు దేశానికైతే చాలా బాగుంటుంది అనేది కూడా ఒక అభిప్రాయం. ఎందుకు, మన దేశంలో ప్రధానంగా పట్టి పీడిస్తున్న సమస్య కులం, క్యాస్ట్ది. అంటే అది ఉండొచ్చు కొంతవరకే, కానీ అది రాజకీయాలు ప్రభావితం చేసే స్థాయిలో, సామాన్యుల్ని కొట్టుకునే స్థాయిలో, కింద స్థాయిలో అట్టడుగు వర్గాలు అణగారిపోయే స్థాయిలో ఉండకూడదు. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు, డబ్బున్నోళ్ళు ఇంకా డబ్బున్నోళ్ళు అవుతున్నారు. ఇప్పుడు రాజ్యాంగంలో 10 ఏళ్ళు మొదట షెడ్యూల్ క్యాస్ట్లు కానీ షెడ్యూల్ ట్రైబుల్ కానీ మొదటి 10 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ పెట్టమన్నారు. అది కాస్త తర్వాత వచ్చిన వాళ్ళు అలా మెల్లమెల్లగా పొడిగించుకుంటూ వస్తున్నారు రిజర్వేషన్లు, కేవలం ఓట్ల రాజకీయం అనే కొంతమంది అభిప్రాయం. అంటే 10 ఏళ్ళు పెట్టింది, 10 ఏళ్ళు సరిపోయిందా అంటే కొన్ని సందర్భాల్లో సరిపోలేదు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఆ రిజర్వేషన్ సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. దాని అంటే రిజర్వేషన్ ఇన్ ద సెన్స్ షెడ్యూల్ క్యాస్ట్లు కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కొన్ని దగ్గరలో వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని కొన్ని పల్లెటూర్లలో ట్రైబల్ ఏరియాల్లో బాగా రాజధానులకి రాష్ట్రాలకి మారుమూల ప్రాంతాలుగా ఉండే ఊళ్ళలో ఇప్పటికీ ఆ కుల వివక్ష అనేది కనబడుతూనే ఉంటుంది. సో ఇన్నేళ్ళైనా 75 ఏళ్ళు అయిపోయిన స్వాతంత్రం వచ్చినా ఇంకా కొంచెం అట్లాంటివి ఉండడం నేపథ్యంలో అవి ఉండడం కరెక్టే అని కొంతమందికి అభిప్రాయం. బట్ దాన్ని పటిష్టంగా అమలు చేయాలి, అన్నీ నిర్వర్తించాలంటే దానికి కారకులు ఎవరు? మళ్ళీ మనమే, ప్రజలే. నాయకులు అధికారులు ఎంతకని చేస్తారు చట్టాలు, వీళ్ళు మారాలి కదా. సో అది అదొక పెద్ద బిగ్గెస్ట్ డిబేట్, అది పక్కన పెట్టండి. సో ఇట్లాంటి నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే కుల వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడటం. ఇప్పుడు యోగి గారి ఆశ్రమంలో మైనార్టీకి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారంట,
వంటశాలలో మైనారిటీ చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆశ్రమంలో వచ్చే వంట చేసి పెట్టేవాళ్ళు, ఆశ్రమం మెయింటైన్ చేసేవాళ్ళు కూడా మైనారిటీకి చెందిన వ్యక్తులు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఒక సనాతన ధర్మానికే ప్రాధాన్యత ఇస్తే వాళ్ళ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటాడు? ఆయన అక్కడ సమతుల్యం చేయడం అనేది ఒక రోజు. మన దగ్గర మైనార్టీలకు ఉన్న ఆప్షన్స్, మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్లు మనకు కూడా లేవుగా. స్వతంత్ర భారతదేశంలో గట్టిగా మాట్లాడితే మైనార్టీలే, మనమే హిందువులే మైనార్టీలాగా ఉన్నట్టుగా ఉంది పరిస్థితి కొన్ని సందర్భాలు. అలాగేమీ లేకుండా సమతుల్యం చేయాలని ఆయన చేస్తున్నాడు. సో ఆయనకి కొంత ఇమేజ్ వచ్చింది ఆ పరంగా, అమిత్ షా గారికి ఈ పరంగా. ఇక మూడో వ్యక్తి నితిన్ గడ్కరీ అంటున్నారు. నితిన్ గడ్కరీ గారికి ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరితో పోటీ పడేంత ఇమేజ్ లేదని నా అభిప్రాయం. అంటే బీజేపీ దేశ అధ్యక్షుడు కాబట్టి దేశానికి అధ్యక్షుడిగా చేశారంటే చిన్న చితక వ్యక్తిని చేయరుగా, మంచి పవర్ఫుల్ ఉన్న వాళ్ళనే చేస్తారు అంతే కదా. అంటే ఆ కార్యకర్తగా స్టార్ట్ అయిన వ్యక్తి ఈరోజు దేశానికి అధ్యక్షుడు అయ్యాడంటే ఆయనలో ఎన్నో క్వాలిటీస్ లేకపోతే ఆ స్థాయిని తీసుకెళ్ళరు. సో మేబీ మనకు తెలియని యాంగిల్ ఇంకేదో ఉందేమో, అందుకు ఆయన పేరు కూడా ప్రస్తావన రావచ్చు, చూద్దాం మరి. అంటే ఆ బీజేపీ అనూహ్యంగా రకరకాల నిర్ణయాలు తీసుకుంటుంటుంది. ఇప్పుడు మొన్న రాజస్థాన్ విషయంలో తీసుకోండి, అలాగే ఛత్తీస్గఢ్ విషయంలోకి తీసుకోండి. బీజేపీకి మొదటి నుంచి కష్టపడి ఉన్న సీనియర్లు కాకుండా కొత్తగా వచ్చిన యంగ్ జనరేషన్ వాళ్ళని ముఖ్యమంత్రులుగా చేశారు మూడు రాష్ట్రాల్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ కూడా ఈ పేర్లను తెప్పించి యంగ్ జనరేషన్ ఉన్న వాడినే ప్రధాని చేస్తారేమో అనే డౌట్ అయితే నాకుంది. ఎందుకంటే యంగ్ జనరేషన్ ఉండే భావజాలము, యంగ్ జనరేషన్స్ తీసుకునే డెసిషన్స్, వాళ్ళ ఆలోచన విధానం ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని ఒక భావం. సో అంతే కదా, ఏ కంపెనీ ఏ సంస్థలో కూడా యంగ్ జనరేషన్తో పాత వాళ్ళని మింగిల్ చేసి పనిచేయాలని చెప్తూ ఉంటారు. వీళ్ళు డెసిషన్స్ ఇవి కొంచెం ఉడుకు రక్తంగా ఉంటాయని. సో మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రుల నేపథ్యంలో ఎలాగైతే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారో, ఈసారి అనూహ్యంగా ఈ ముగ్గురిలో ఏ ఒక్కరికి ఇవ్వకుండా, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నారు ఆ రేసులో అంటూ వింటుంటాం పేరుని, యోగి ఆదిత్యనాథ్ కానీ, అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ రక్షణ మంత్రి కాబట్టి, అది కూడా కీలకమైన పోస్టే. గడ్కరీ కానీ ఇట్లాంటి కొన్ని కీలకమైన పోస్టులతో పాటు అనూహ్యంగా కొత్తగా ఎవరైతే బాగా పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళని కూడా, వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇప్పుడు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి ఇచ్చారు, ఆవిడ పేరు అంతవరకు నేనైతే వినలేదు. సడన్గా అరే ఆవిడ పార్టీ కోసం సేవలను గుర్తించో, మరి ఏ విధంగానో ఆవిడని ఒక్కసారిగా రాష్ట్రపతి స్థానంలో వెళ్ళి కూర్చోబెట్టారు. ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు. సో అలాగ కొత్త వాళ్ళకి ఈ ముగ్గురిని కాకుండా ఒక కొత్త వాళ్ళకి ఇస్తారేమో అని కూడా నాకు ఎక్కడో సిక్స్ సెన్స్లో కొడుతుంది. లేదు అసలైన వ్యక్తి సీనియరే ఉండాలి, మిగతా వాటిలో క్యాబినెట్లో కొత్త వాళ్ళని తీసుకుంటే తీసుకోవచ్చేమో అని కూడా ఒక ఆలోచన అయి ఉండొచ్చు. చూద్దాం. ఇండియా టుడే సర్వేలో ఎవరికి కూడా పాస్ మార్కులు కూడా రాలేదు. అవుట్ ఆఫ్ 100కి 35 మార్కులు కూడా ఎవరికి రాలేదు, 20 ప్లస్ వచ్చినట్టున్నాయి. కాబట్టి ఇంకా ప్రజల దృష్టి ఎలా ఉందో అనేది తెలియదు, పార్టీ అభిప్రాయం ఎలా ఉందో తెలియదు. పార్టీ కూడా కొంత వాళ్ళకి అభిప్రాయం ఉంటుంది, వాళ్ళకి కొంత సర్వే ఉంటుంది. ఆ సర్వే ప్రకారం ఎవరికి అనూహ్యంగా ఇవ్వదలుచుకుంటూ వాళ్ళకి ఇస్తారేమో. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే నరేంద్ర మోదీ గారే ప్రైమ్ మినిస్టర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, అంటే పోటీ చేసే ఛాన్స్ ఉంది సార్? అదే చెప్పలేము. ఇప్పుడు ఆల్రెడీ 2 పర్యాయాలు ప్రధాని అయిపోయారు కాబట్టి బీజేపీలో వరుసగా 2 ఇస్తే 3 అవకాశం లేదు అన్నట్టు కూడా విన్నాను నేను. అదే అందుకు మొదట్లో అదే చెప్పాను. అలాగానైతే 3 కూడా ఆ నియమం పక్కన పెట్టి చేస్తే మళ్ళీ మోడీ గారికి ఏకగ్రీవం, డౌటే లేదు. ఎందుకు సర్జికల్ స్ట్రైక్స్ కానీ, ఆర్టికల్ 370 కాశ్మీర్ ఇష్యూ కానీ, డిమాంటైజేషన్ కానీ, తర్వాత మేజర్ది జై శ్రీరామ్, అయోధ్య రామ మందిరం, ఇవన్నీ కూడా క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి, అఫ్కోర్స్ డిమెరిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మోడీ గారికి లేదు ఆ నియమం పక్కన పెట్టి మోడీ గారికి 3 ఇస్తే ఇవ్వచ్చు. బట్ బీజేపీలో ఆ నియమం ఉంది కాబట్టి మోడీ గారికి ఇవ్వకుండా వీళ్ళు ఇవ్వనా, లేదా యంగ్ జనరేషన్కి ఎవరికైనా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బీజేపీ అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంటుంది, చెప్పాను కదా. ఏవైనా కూడా బయటికి రాకుండా వాళ్ళలోనే ఉంచుకొని ఓపెన్ అవ్వకుండా చాలా చాకచక్యమైన నిర్ణయాలు తీసుకుంటుంటుంది బీజేపీ. సో ఆ విధంగా బాగా జాగ్రత్తగా వెళ్తారు కాబట్టి, అయితే అమిత్ షా కానీ యోగి కానీ అవ్వచ్చు, లేదా ఒక ఇప్పటివరకు వినబడిన పేరుని ఒక యంగ్ జనరేషన్ కూడా తీసుకురావచ్చు.
అలా కొట్టి, లేదంటే బీజేపీ ప్రాంత పాలిత ప్రాంతాలు ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వరుసగా ముఖ్యమంత్రులు రెండు మూడు సార్లు అయిన వాళ్ళని కూడా తీసుకురావచ్చు. మోడీ గారు అలాగే కదా అయ్యారు, మూడు సార్లు గుజరాత్ సీఎం అయిన తర్వాత కదా ఆయన ప్రధానంగా చేశారు.